ఉత్సవాలను పురస్కరించుకుని ఆరో రోజు సాగునీటి దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జామండ్లపల్లి మన్నేరు వాక్ చెక్ డ్యాం వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే భానుతు శంకర్ నాయక్ పాల్గొని జలపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, నేడు రాష్ట్రంలో ఉన్న వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయని, ఎండాకాలంలో కూడా నీళ్లు ఈ విధంగా ఉన్నాయంటే అది సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే అన్నారు. భూగర్భంలో నీరు కేవలం 10 ఫీట్ల లోతులోనే ఉందని, రైతులకు 2 పంటలకు సరిపోయే నీరు అందిస్తూ ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన గొప్ప సీఎం కేసీఆర్ అని తెలిపారు. ఎవరికి కష్టం వచ్చినా ఈ నియోజకవర్గ ప్రజలకు పాలేరుగా పనిచేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఒకప్పుడు నీళ్లు లేకుంటుండేది, ఇప్పుడు కోటి ఎకరాలు నీళ్లు ఇస్తున్నాం. కొద్ది సంవత్సరాలనే అప్పట్లున్న ఎకరాలకు నీళ్లు ఇవ్వడం అనేది ఇక్కడ చాలా ఉంది. మన చెడ్డాను నిర్మించడంలో గాను మన కాలేజీలు మన ఎమ్మెల్యే గారు చాలా పాత్ర ఉంది. ఏ కార్యక్రమానికి చాలా పని తీసుకొచ్చాడు. కార్యక్రమానికి నాయకుడు చూడండి, రైతు ఎలా కష్టపడుతున్నాడో. దేశం కోసం రా, దేశం కోసం నీళ్ళు మీ కళ్ళ కనబడుతున్నాయి, అన్ని మీ కళ్ళ కనబడుతున్నాయి. బిడ్డలు బిగిస్తే నోరున్న వాళ్ళు జై తెలంగాణ. కళ్ళార ఈ నీళ్లు చూస్తామంటే 2014లో మనం ఏ రోజు కూడా నీళ్లు చూడలేదు. కానీ ఇవాళ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతో కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టి, ఎత్తపోతల ప్రాజెక్టు కట్టి మొత్తం రాష్ట్రం అంతా టేలేండ్ వరకు ప్రతి రైతు, ప్రతి గుంటకు, ప్రతి ఎకరకు నేను నీరు అందించాలి. ప్రతి రైతు ముఖంలో సంతోషం చూడాలి, చిరునవ్వు చూడాలనే ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్న ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు. ఇంత ఎన్నో చెక్ డ్యాములు కట్టాం, ఎప్పుడో కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులను ఎవరు బాగు చేయలే. కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు కొన్ని వేల చెరువులను బాగు చేసిన ఘనత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. వెనకట కాకతీయ రెడ్డి రాజులు గొలుసుకట్టు చెరువులు మీకు తెలుసు, మీ అందరికీ. ఒక్క చెరువు నిండితే ఆ తోము నుంచి ఇంకో చెరువు నిండాలి, దాన్ని గొలుసుకట్టు చెరువులు అంటారు. అప్పుడు కాకతీయ రెడ్డి రాజులు నిర్మించారు ఆ చెరువులను. మళ్ళీ బాగు చేసి ఈ ఎండాకాలంలో ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ వీక్ నడుస్తుంది, ఇప్పుడు కూడా ఏరులై పారుతుంది, మీ కళ్ళకు కనబడుతుంది. మరి మనం గతంలో చూశామా చెప్తారు. ఇవాళ ఎవడో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇషామా కొంతమంది సన్యాసులు అంటున్నారు వాళ్ళ కళ్ళకు మనం ఏం చేయలేదని కనబడుతుందంట. మరి సన్యాసి నీకు కళ్ళు ఉంటే ఇక్కడ ట్రైన్లు ఎట్లు పోతాయో తెలియదా? ఆ